రిషి నిద్రపోతూ ఉంటాడు వసదార రిషి వైపు చూస్తూ జ్యూస్ తీస్తూ ఉంటుంది రిషి సార్కి నా కారణంగానే జ్వరం వచ్చిందా టెన్షన్తో అని అనుకుంటూ తొందరగా రిషి సారికి జ్వరం తగ్గాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉండగానే రిషి కళ్ళు తెరిచి వసదారా అని చూస్తూ ఉంటాడు ఏ నువ్వేం చేస్తున్నావు అని చెప్పి రిషి అంటే జ్యూస్ తీస్తున్నాను సార్ అని అంటుంది వసదార ఇక రిషి లేచి కూర్చోబోతూ ఉండగా వసదార రిషిని పట్టుకోబోతూ ఉంటే వద్దు నేను కూర్చోగలను అని అంటాడు రిషి వెంటనే రిషి తూలి కింద పడబోతూ ఉంటే వసదార రిషిని పట్టుకొని పక్కన కూర్చోబెడుతుంది చూసారా సార్ రాత్రంతా మీకు జ్వరమే ఎంత మూలిగా తెలుసా అని చెప్పి వసదార అంటూ ఉంటే ఇక రిషి మాత్రం అలా చూస్తూ ఉంటాడు ఇదిగోండి సార్ జ్యూస్ తాగండి అని చెప్పి వసదార అంటే నాకు ఇప్పుడు వద్దు వసదార తాగాలని అనిపించటం లేదని చెప్పి రిషి అంటాడు అదేంటి సార్ కొంచెం తాగాలి అని అంటుంది వసదార జ్వరం వచ్చింది నాకు నీకు కాదు కదా నోరంతా చేదుగా ఉంటుందని నీకు తెలుసు కదా అని చెప్పి రిషి అంటాడు ఏదైతే నేను కొంచెమైనా తాగాలి సార్ అని చెప్పి వస్తారా చెప్తూ ఉంటుంది ఇది తాగితేనే కదా సార్ మీకు కొంచెం ఓపిక వస్తుంది రాత్రంతా కూడా ఎంత మూలిగాయలో తెలుసా ఎంత టెంపరేచర్ ఉందో తెలుసా నేను చాలా భయపడ్డాను అని చెప్పి వసదారా అంటే ఏంటి భయపడ్డావా ఎంతలా భయపడ్డావని చెప్పి రిషి క్వశ్చన్ వేస్తాడు అదేంటి సార్ ఒక తల్లి పిల్లాడు కింద పడిపోతూ ఉంటే అయ్యో అని చెప్పి ఎంత బాధపడతాడు అంతకంటే ఎక్కువ బాధపడ్డాను అని చెప్పి వసదారా అంటే ఇక రిషి అయితే వసదారా వైపు అలా చూస్తూ ఉంటాడు ఆ తర్వాత వస్తారా రిషికి జ్యూస్ తాపిస్తుంది